हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल बाबी नागमल्ली ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ लाइक चेंडी शेयर चेंडी तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी वाळ्ळु एवरैना उंटे प्लीज़ सब्सक्राइब चेसुकोंडी। सो इवाल्टि वीडियोलो चूसिनट्लयिते इक्कड चूस्तुन्नारु कदंडी कोर दोसकाय अन्नमाट। सो गार्डन लो 5 6 उन्नायंडी आवुलु मोत्तं मेसी तोक्केसी पाड् चेसि इदोक्कटे मिगिल्चाय अन्नमाट। सो मोत्तं चेट्लंता कूडा मेसेसि गंद्रगोळं चेसेसायि। ई मध्य आवुलु ఎక్కువగా తిరుగుతున్నాయని చెప్పాను కదండీ, సో అవే అన్నమాట ఇలా చేశాయన్నమాట। సో ఫైనల్గా ఒక కాయ అయితే మిగిలింది, సో అది కూడా ఇంకా పోతుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాం। ఇక్కడ చూసారా మునగాకు చాలా ఫ్రెష్గా హెల్దీగా ఉంది। సో ఈ ఆకుతోనే లాస్ట్ టైం నేను మునగాకు తాలింపు అయితే చేశాను, వీడియోలో కూడా పెట్టున్నానండి। ఇదే ఆకుతో వెన్నగోడ కరగబెట్టి నెయ్యి అయితే చేశామన్నమాట। సో ఇక్కడ గార్డెన్లో అయితే వంగ చెట్లు వేశాం కదండి, అవి చాలా బాగా వచ్చాయన్నమాట। सो తర్వాత ఏంటంటే ఇక్కడ సొరకాయ గింజలు నాటినప్పుడు అవి కొంచెం పెరిగినప్పుడు నేను వీడియో అయితే పెట్టాను। సో ఇప్పుడు పూతకొచ్చిందన్నమాట, ఇంకొద్ది రోజుల్లో కాయ అయితే రెడీ అవుతుంది, పిందెలు కూడా స్టార్ట్ అయిపోయాయి। సో గార్డెన్ లో అయితే ఇలా ఉందన్నమాట। ఇక్కడ చూసినట్లయితే ఒక 3 ఇయర్స్ బ్యాక్ కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చామన్నమాట। సో పొలం దగ్గర ఉన్నటివి కొన్ని కట్ చేసి తీసుకొని వచ్చాము, అవి అలాగే ఉన్నాయి। సో వాటిలో కొన్ని బాగుండేటివి చూసి ఒక చిన్న సిట్టింగ్ ఏరియా కోసం అని చెప్పి అలాగే ఉంచామన్నమాట। సో ఇవి దేనికి పంటావు అంటే ఏదైనా వస్తువులు చేసుకోవడానికి కూడా పనికి రావన్నమాట, కట్టెలు పొయ్యిలోకి కట్టెల కోసం అని చెప్పి తీసుకొచ్చారు। సో లావుగా బాగున్నాయి అని చెప్పి నేను ఒక గార్డెన్ లో ఒక చిన్న సిట్టింగ్ ఏరియా కోసం అని చెప్పి కట్ చేయమని చెప్పాను। సో ఆ అంకుల్ అయితే కట్ చేసి ఇచ్చారు, ఆ అంకుల్ వేరే పని మీద వచ్చారన్నమాట। సో ఆ అంకుల్ ని ఇలా కట్ చేసేయమని చెప్తే ఆ అంకుల్ ఒకటేమో కరెక్ట్ గా కట్ చేశారు, ఒకటి క్రాస్ గా కట్ చేశారన్నమాట। సో టైం లేదని వెళ్ళిపోయారు। తర్వాత ఏం చేయాలా ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఆకు గురించి చెప్తూ ఉన్నారన్నమాట, సో మీరే వినండి। సో చూస్తున్నారు కదండి ఇది దోసరాకు అన్నమాట। సో దాని గురించి ఆ అంకుల్ చెప్పారు, అప్పుడు పశువులు మేపడానికి వెళ్ళినప్పుడు ఈ ఆకు నీళ్ళలో నలిపి కొద్దిసేపు అలా ఉంచినట్లయితే గడ్డగడుతుందంట, సో దాంట్లో చక్కెర వేసుకుని తింటే చలవ చేస్తుందని చెప్పారన్నమాట। సో గార్డెన్ లో పండ్లంతా అయిన తర్వాత ఇక ఎర్లీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కి వచ్చినట్లయితే ఇక్కడ ఆనియన్ ఊతాపం దోశ అయితే వేస్తున్నాను। ఇవన్నీ కూడా నేను షార్ట్స్ లో పెట్టున్నానండి, ఎవరైనా చూడకపోతే చూడండి। సో ఆనియన్ ఊతాపంకి వచ్చి ఇక్కడ నేను ఆనియన్స్ అదే విధంగా పచ్చిమిర్చి చిన్న సైజుగా కట్ చేసుకున్నాను అన్నమాట। సో ఇదైతే మనము సైడ్ డిష్ లేకపోయినా కూడా డైరెక్ట్ గా తినేయొచ్చు, చాలా బాగుంటుంది। కావాలంటే మనం కాస్త ఇడ్లీ పొడి కూడా పైన వేసుకోవచ్చు అన్నమాట। సో టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత ఇక్కడైతే కందిపప్పు అన్నమాట, కందిపప్పు ఎందుకంటే మనం దోసకాయ తెచ్చాం కదండి, సో దాని పప్పు చేద్దాం అని చెప్పి కందిపప్పు బాగా కడిగి ఫస్ట్ కుక్కర్ మీద అయితే పెట్టేసాం, స్టవ్ మీద అయితే కుక్కర్లో పెట్టేసాను అన్నమాట। తర్వాత ఈ దోసకాయ అయితే మొత్తం పొట్టంతా పైన ఉన్న తోలు మొత్తం తీసేసి అందులో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా మనం క్యూబ్ సైజులో లాగా ఇలా కట్ చేసుకున్నాం। తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, టమోటాలు కూడా రెడీ చేసుకున్నాం అన్నమాట। ఈ లోపల పప్పు అయితే ఒక హాఫ్ ఉడికిపోయింది, తర్వాత ఇందులో ఆనియన్స్, టమోటాసు, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు కూడా వేసేసామన్నమాట। సో తర్వాత దోసకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసాము, తర్వాత పసుపు అదేవిధంగా కారం కూడా యాడ్ చేసాం, తర్వాత కల్లుప్పు అయితే నేను ఇక్కడ వేస్తున్నాను। సో కల్లుప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ 50% అయితే ఉడికిపోయింది పప్పు, సో నేను మూత పెట్టి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అంటే 2 విజిల్స్ అయితే సరిపోతాయి, చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి అన్నమాట, కాయలు కూడా చాలా బాగా ఉడికిపోతాయి, చాలా సింపుల్గా అయిపోతుందండి। మన సొరకాయ కానివ్వండి, బీరకాయ కానివ్వండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా। సో చూసారా చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉడికిపోయింది। ఇక్కడ పోపు దినుసులు వచ్చేసి ఉద్దిపప్పు ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, ఇంగువ, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఆనియన్స్ తీసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసి ఉద్దిపప్పు ఆవాలు లేదా పోపు దినుసులన్నీ వేసి తెల్లగడ్డ, ఆనియన్స్, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాం అన్నమాట। సో ఈ పోపులో ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేటివి చాలా బాగా ఫ్రై అవ్వాలి, సో అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। సో ఇప్పుడు
పోపు అంతా కూడా పప్పులోకి వేసేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఉడికించినట్లయితే చాలా బాగుంటుందండి. సో మనం బీరకాయ కానివ్వండి, దోసకాయ, ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టైము సేవ్ అవుతుంది, ఫాస్ట్గాను అయిపోతుంది, టేస్ట్గాను ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, మన చెట్లో దోసకాయతో ఇవాళ్ళైతే పప్పు అయితే చేసాము. సో పప్పు రెడీ అయిన తర్వాత ఇక్కడ నాన్న చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చారు తోట దగ్గర నుంచి, అంటే వేరే అంకుల్ వాళ్ళ తోట దగ్గర నుంచి. సో ఇక్కడ చూసారా, చిక్కుడుకాయ అయితే నీట్గా ఒలిచి పైనున్న నార మొత్తం తీసేసామన్నమాట. తర్వాత ఇందులో పసుపు ఉప్పు కొద్దిగా వాటర్ వేసి ఒక 1 విజిల్ ఉడికించిన తర్వాత ఇక్కడ వేరుశనగ పప్పు అయితే తీసుకొని లైట్గా ఫ్రై చేసి అది మిక్సీకి పొడి కొట్టి పెట్టుకున్నాము. తర్వాత అదే మిక్సీ జార్లో తెల్లగడ్డ, ఎండుమిర్చి కూడా మిక్సీకి వేసుకున్నాం అన్నమాట. తర్వాత పోపు దినుసులు వేసి కరివేపాకు, మిర్చి, తెల్లగడ్డ వేసాం కదండి, అది కూడా వేసేసి మనం ఏవైతే ఉడికించుకున్నామో చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు అవి కూడా వేసేసి దాంతోపాటు మనం పొడి చేసుకున్నాం కదండి వేరుశనగ పప్పు అది కూడా వేసేయాలన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంటుందండి, రసం కానివ్వండి, పప్పు కానివ్వండి, చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదే అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో కలుద్దాం, అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.